ఎప్పుడే కళ్ళు ఉంటారు తెలిపేట్టు తొమ్మిది కేసులలో వీరు నేరస్తులు ఉన్నారు. ఇందులో దాదాపుగా 20 తులాల బంగారం, 78 తులాల వెండి, అంటే సుమారుగా 7 లక్షల విలువ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మోపా సీసీఎస్ పోలీసులతో పాటుగా నెల్లూరు పోలీస్ వారు మంచి వారి యొక్క పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. ఇందులో మీకు తెలుసు మన ఎస్ఎస్పి గిరిధర్ గారు పోస్ట్ ఆఫీసర్స్ కాకుండా క్రైమ్స్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు. వచ్చిన తర్వాత చాలా కేసులలో మనం పూర్తిగా ప్రివెంట్ చేయగలిగిన మన మహబూబాబాద్ జిల్లాలో దొంగతనాలు చూస్తే చాలా తగినాయి. అయినటువంటి కేసు కూడా ఇమీడియట్గా మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం డిటెక్ట్ చేయడం కాకుండా రికవరీ విషయంలో కూడా మనం గత మొత్తంలో రికవర్ చేయడం జరుగుతుంది. ఇందులో అడ్మినిస్ట్రేషన్తో పాటు తొలూరు సిఎస్పి గారు, తొలూరు సిఏ గారు వారికి గైడ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సిసిఎస్ సిఏ వెంకటేష్, ఎస్ఏ రాజ్కుమార్ మరియు వారి యొక్క సిబ్బంది అందరూ కూడా ఇలా చాలా బాగా పనిచేశారు. ఇందులో కారణం అందరం కూడా 15 రోజుల నుంచి ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాం. ఒక్కొక్క సీఎం గారు, సెంట్రల్ హోంమినిస్టర్ గారు అందరూ వచ్చినప్పుడు కూడా ఆ బంధుత్రులు కూడా ఈ దొంగలు పట్టుకోవడంలో వారు సక్సెస్ అయ్యారని చెప్పేసి వాళ్ళందరినీ అభినందిస్తూ వారికి క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి గతంలో వీళ్ళు జైలు పోవడం, అరెస్ట్ కావడం, జైలు పోవడం రావడం జరుగుతుంది. మరి వీళ్ళ మీద కూడా మీడియాకి పెడితే ఇప్పటికీ మనం దొంగతనాలు తీసుకోవడం మీద ఒక నలుగురు మీద గతంలో మీడియాకి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మన జిల్లాలో కొంతవరకు తగ్గిందని మాకు ఎనాలిసిస్ రిపోర్ట్ తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ మీద కూడా మేము సాధ్యమైన వరకు మీడియాకి పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి తీసుకోండి. మే నెల నుంచి మొదటి 9 కేసులలో వీళ్ళు ఉద్యోగంగా
కార్ల పోషన్ పనులు ఒకటి బోయినపల్లి హైదరాబాద్ లో ఉన్నటువంటి బోయినపల్లిలో కూడా